మరో వారం పది రోజుల్లో రంజాన్ సీజన్ ముగిసిపోతుంది ఇంకో రకంగా చెప్పాలంటే భోజన ప్రియులు ఎంతగానో ఇష్టపడే హలీం దొరకడం కష్టమైపోతుంది హైదరాబాద్ లోనే రంజాన్ కాని సమయంలో హలీం తినాలంటే కిలోమీటర్ల కొద్దీ వెళ్లాలి ఇక మిగతా ప్రదేశాల సంగతి సరే అందుకే ఈ వారం పది రోజుల్లో మీకు ఇష్టమైనంత హలీం తినండి కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా హలీం తో ఏం ఆరోగ్యమని ఆశ్చర్యపోకండి హలీం లో వాడేది చికెన్ మటన్ గోధుమలు పప్పులు అన్ని మన శరీరానికి ఉపయోగపడేవి ఓసారి మీరే తెలుసుకోండి హలీమ్ మనకు ఎన్ని సహాయాలు చేస్తుందో ప్రోటీన్స్ మన శరీరానికి ఎంతో అవసరమని మనకు తెలుసు ప్రోటీన్స్ కోసమే మాంసాహారం తినాలని చెప్తారు డాక్టర్లు చికెన్ లో బ్రహ్మాండమైన మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి మీ రోజువారి ప్రోటీన్ అవసరాలను హలీం సులువుగా తీర్చేస్తుంది హలీం లో అల్లం వెల్లుల్లి పసుపు కూడా వాడతారు కొందరు అలాంటి హలీం ఎంతో ఉపయోగకరమైంది ఇలాంటి హలీం లో పొటాషియం బాగా దొరుకుతుంది పొటాషియం మన రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది మజిల్ రిలాక్స్ కూడా చేసే పొటాషియం ప్రశాంతమైన నిద్ర కూడా అందిస్తుంది గోధుమలు కూడా ఉండే హలీం లో డైటరీ ఫైబర్ దండిగా దొరుకుతుంది ఇది జీవన వ్యవస్థకు మంచిది అలాగే అవసరమైన క్యాలరీలు బలాన్ని అందిస్తూ కొవ్వు పెరగకుండా సహాయపడుతుంది హలీం బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం హలీం సెక్స్ ని కూడా పెంచుతుందని చెప్తారు పూర్వం ఇస్లాం రాజులు శృంగారానికి ముందు హలీం తినేవారట హలీం లో డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతారు కాబట్టి ఇది శృంగార జీవితానికి చేయడానికి సహాయం చేస్తుందని చెప్పొచ్చు బాడీ బిల్డింగ్ చేయాలనుకునే వారు కూడా హలీమ్ బాగా తినొచ్చు కండలు పెంచాలి అంటే కొవ్వు ఎక్కువ లేకుండా ప్రోటీన్ ఇచ్చే ఆహారం కావాలి హలీమ్ సరిగ్గా అలాంటి ఆహారమే ఇది మజిల్ గ్రోత్ కి బాగా పనికి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి